నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలోని మహాలక్ష్మీపురంలో టీడీపీ నాయకులు గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ, కోడూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడికి సంబంధించిన రొయ్యల చెరువు దగ్గర ట్రాక్టర్ దగ్ధమవడం జరిగిందన్నారు. అయితే దగ్ధమైన ట్రాక్టర్ స్థలాన్ని మాజీ మంత్రి కాకాని పరిశీలించి మీడియాతో మాట్లాడారన్నారు. ట్రాక్టర్ని దగ్ధం చేయించింది టీడీపీ నాయకులేనని అనడం మంచి పద్ధతి కాదన్నారు. అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని ఆయన కాకానికి హితో పలికారు. అనవసరంగా టీడీపీ నాయకులపై బురద జల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాకాని గోవిందర్ రెడ్డి గారు కోడూరు పంచాయతీకి రావడం జరిగింది. ఆ పంచాయతీలో నిన్న కావలరెడ్డి రంగారెడ్డి ఏదో కాలిపోయిందని కాకాని గోవిందర్ని తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అక్కడ విజిట్ చేశాడు. అక్కడ ఏదో టీడీపీ కార్యకర్తలు చేసినట్టుగా ఏదో మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు. కానీ అలాంటి నీచమైన పనులు టీడీపీ నాయకులు కానీ మా పార్టీ కానీ అలాంటి కార్యకర్తలు కానీ ఎవరు చేయరు. ఒకవేళ చేసినా మా సోమిరెడ్డి చంద్రమౌళి గారు దానిని సహించరు. మేము మొదటి నుంచి సోమిరెడ్డి చంద్రమౌళితో ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరము ఆయన వెంట ఉండి ఆయన వెనక నడిచేవాళ్ళమే, ఆయన విధానాలతో నడిచేవాళ్ళమే. కానీ నిన్న అసలు అక్కడ ఏం జరిగిందో కాకాని గోవిందరెడ్డి గారు కొంచెం పరిశీలించుకొని మాట్లాడాలా. అది ఆడ రొయ్యల చెరువు అతను ఆడ ఒక గుడిసెలో పాత సామాన్లు ఒక దగ్గర పెట్టుకొని ఆ ట్రాక్టర్ గురించి కూడా చెప్పాడు. 50 లక్షల రూపాయలు ఇక్కడ నష్టం జరిగిందని. 50 లక్షల రూపాయలు నష్టం జరిగినప్పుడు ఆ ట్రాక్టర్ పంచాయతీ ట్రాక్టర్, 5 సంవత్సరాల నుంచి నేను పక్కనే సైట్ చేస్తుండా ఆయన రంగారెడ్డి పక్కనే. నేను 5 సంవత్సరాలు చూస్తానే, ఆ బండి వచ్చినప్పుడు చూస్తూనే ఉండా. 24 గంటలు ఆయన సైట్లోనే ఉంది. అది ప్రభుత్వం మారినా కానీ పంచాయతీ ఆఫీస్కి పంపిల దాన్ని అక్కడే పెట్టుకున్నాడు. దాన్ని అది ఎట్లా అంటే అది పాత స్మగుళ్ళులాగా అయిపోయింది ఆ ట్రాక్టర్. దాన్ని మళ్ళీ మనం పంచాయతీలో ఇవ్వబడుతుందని ఆ పాత సామాన్ వేసి దానిని వాళ్ళ వ్యక్తులే కాల్చేసి దాన్ని టీడీపీ కార్యకర్తల మీద మరపడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. కాకాని గోవిందరెడ్డి గారు మీరు విచారించుకోండి. మీరు విచారించి మా ఒళ్ళు కానీ తప్పు చేసి ఉంటే మా మీద ఏ యాక్షన్ అయితే తీసుకోండి, మేము కూడా దానికి ఒప్పుకుంటాం. అంతేగాని ఏదేదో వచ్చి ఏదేదో మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడేటప్పుడు నువ్వు మేము 2014 నుంచి 2019 దాకా మేము కూడా కోడూరు పంచాయతీలో మా బీసీలు ఎస్సీలు మేము నాయకత్వం చేసాం. ఒక్కరినైనా మేము కేసు పెట్టావా? ఎక్కడైనా కానీ పంచాయతీలో నిరూపించు. మేమేమి చేయలే. తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే మా మీద కక్షి కట్టి మా మీద అన్యాయంగా ఒకసారి చూడండి. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తపాలెంలో అటవీశాఖ అధికారులు రెచ్చిపోయారు. 2 రైతులు లీజుకు తీసుకున్న భూమిలో రొయ్యల చెరువును ధ్వంసం చేశారు. మునిరత్నం నాయుడు గంగాధర్ 16 ఎకరాల భూమిని 4 ఏళ్ల కిందట లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ మేరకు వెంకటేశ్వరపాలెం కొత్త పట్టపు పాలెం గ్రామస్తులతో దస్త్రాలు రాసుకున్నారు. గ్రామ కంఠం కింద 4 ఏళ్లు లీజు ఒప్పందం రాసుకున్నారు. అధికారులు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి అధికారికంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రొయ్యల చెరువులు ఉన్న భూమి అటవీ శాఖది అంటూ వారం కిందట రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సర్వే చేసి తేల్చాలని, కనీసం పంట పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని అడిగినా పట్టించుకోకుండా అధికారులు చెరువులను ధ్వంసం చేశారని రైతులు వాపోతున్నారు. ఇది మీ సంస్కృతి? ఇది కాకాని గోవిందరెడ్డి గారు మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. మీరు రావడం అసలు మీరు మమ్మల్ని 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టారు కాకాని గోవిందరెడ్డి గారు.
ఆ రోజు 400 మంది పోలీసు వాళ్ళని పంపించి, ఫారెస్ట్ వాళ్ళని పంపించి మమ్మల్ని ఎక్కడన్నా కనపడితే లోపలేసేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పించావు. నువ్వా నీతులు మాట్లాడేది కాకాని గోవింద రెడ్డి, పాలేలు 5 గంటలకి పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళని వెంకటేశ్వరపాలెం కొత్తపాలెం 2 ఊర్లకు పంపించి ఆఖరాకి బయటికి రాకుండా వాళ్ళని చేసి అడిగించి చేసినవాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏ కేసు లేని మా మునిరత్నం మీద 9 కేసులు పెట్టించావు, రౌడీ షీటర్ పెట్టించావు, 4 రోజులు జైల్లో పంపించావు, అప్పుడు గుర్తుకు రాలేదా కాకాని గోవర్ధన్ రెడ్డి? ఇట్లాంటి నీచమైన పనులు అది నీకే తగ్గుతుంది కానీ మాకు తగ్గదు. ఈరోజు కూడా మా చంద్రమోహన్ అంటున్నాడు, మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు, ఎవరిని ఒక మాట అనొద్దు, వాళ్ళు చేశారని చెప్పి మనం చేయకూడదు, మనము చాలా పద్ధతిగా చంద్రబాబు నాయుడు విధానాలతో మనం పోవాలా అని మా సర్వేపల్లి నియోజకవర్గానికి మొత్తం అందరికీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చనిపించాడు. మేము ఆయన విధానంలో మేము పోతాము, ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు వచ్చి ఈ విధంగా ప్రభుత్వాన్ని టీడీపీ నాయకులను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు ఏఎస్పేట. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కన్వీనర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం.